నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో అక్రమంగా ధ్వంసం చేసిన భీమాస్ డాబా హోటల్ను బుధవారం టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు సందర్శించారు. బాధితులు వడ్డే వెంకటేశ్వర్లు, రమేష్లు జరిగిన ఘటన ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మాలిపాటి మాట్లాడారు. 1000 గడపలు, 5000 ఓట్లు ఉన్న ఊరిపై ఎవరో బయట వ్యక్తులు వచ్చి కత్తులు గొడ్డళ్లు ఎత్తుకొచ్చి చంపుతామంటే చూస్తూ ఊరుకున్నారా అంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఇది ఊరా వల్లకాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈ ఊరిలో పుట్టి 60 సంవత్సరాలైనా ఇంతవరకు ఎలాంటి సంఘటన జరగలేదన్నారు. రౌడీ ఇచ్చం చేసిన భూతాటి రాధయ్య గ్రామంలో ఎవరూ లేనప్పుడు రావడం కాదు, దమ్ము ధైర్యముంటే ఇప్పుడురా అంటూ మాలిపాటి సవాల్ విసిరారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళ దగ్గర లీజుకు తీసుకుని హోటల్ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న మనస్తత్వాలు వచ్చినాయి. దాని మీద మాట్లాడుకుంటా ఉన్నారు. సరే ఏం చేస్తాం, ఖాళీ చేయడమా, ఈ బిల్డింగ్ కొనుక్కోవడమా, రెండు విధాలుగా నలగతా ఉండింది. నాకు ఒక వారం క్రితం ఫోన్ చేశాడు ప్రమోద్ అంట. ఈ విధంగా అశ్వద్ధం ఫోన్ చేసి అలా ఎట్టుందంటే, నేను 2వ తారీఖు దాకా మహానాడు ఉంది, నేను 2వ తారీఖు తర్వాత 2వ తారీఖు వస్తాను, కూర్చొని పెట్టి మాట్లాడదాం, ఇదేం తొందరపడద్దని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు నిన్న దౌర్జన్యంగా వచ్చి 78 మంది నెల్లూరు నుంచి వచ్చి ఆ బోదాటి రాధ ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన తోటి 75 మంది చేసుకుని 78 మంది చేసుకు ఒక గ్రామం మీద విధంగా కూల్చివేయడం ఎంతవరకు న్యాయం? నువ్వు ఒక ఎమ్మెల్సీవి, నీకు కొంచెం బుద్ధి ఉందా? అదే మేము ఉంటే నువ్వు ఈరోజు బయటకు పోగలవా? నువ్వు ఒక ఊర్లోకి వచ్చి ఎంతలా మగోడు? నువ్వు దగ్గరలోకి వచ్చి బిల్డింగ్ కూల్చేసిపోతావు. నువ్వు రా మగోడు అవుతురా, టైం చెప్పు రా మగోడు అవుతు. నువ్వు మాట్లాడదాన్ని, నిన్ను నువ్వు మగోడు అయితే ఇప్పుడు రా. నువ్వు ఎమ్మెల్సీవే, మాజీ ఎమ్మెల్సీవే, నువ్వు రా ఇప్పుడు మగోడు అయితే. ఏమనుకున్నావు నువ్వు? ఒక గ్రామంలోకి వచ్చి సిగ్గుడాలి గ్రామస్తులకి, ఈ మా గ్రామంలోకి వచ్చి మా బిల్డింగ్ కూల్చేసిపోతే ఏం తప్పు చేస్తే రండి, పెద్ద మనిషి సరిగ్గా కూర్చొని మాట్లాడు. ఏమయ్యా ఏంది మిత్ర ఇబ్బందులు ఏంది? ఇది కాదు ఇదే చెప్పు పెద్ద మనిషికి. అది నువ్వు ఒక ఎమ్మెల్సీవి, నువ్వు వచ్చి రౌడీ లాగా నిలబడి బిల్డింగ్ కూల్చేసిపోతావా? నువ్వు రా మగోడు రా, టైం చెప్పు రా. ఇది దగదర్తి గుర్తుపెట్టుకో, నువ్వేదో దొంగతనం కూల్చేసిపోయినావు పిల్లకాయలు ఉంటే. రా నువ్వు మగోడు వచ్చి రా, నువ్వు ఎంతమంది తీసుకొస్తారా నువ్వు మగతలు ఉంటే? అసలు ఏమనుకున్నావు? ఇది చెప్తున్నా నేను మీడియా పూర్వకంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, దీన్ని తక్షణం అరెస్ట్ అయిందే, ఇది ఉద్రిక్తం అవుద్ది. ఇంతవరకు మా గ్రామంలో మాకు 60 సంవత్సరాలు వస్తుంది, ఇంతవరకు ఇటు విధ్వంసం ఇప్పుడు చూడలేదు, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు దీని మీద వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. బోదాటి రాదని ఎన్ని అరెస్ట్ చేయాలి, ఆ వచ్చిన 6 రోజులు అరెస్ట్ చేయాలి. వాళ్ళ భాష విన్నారా? మీడియాలో చూసారా? ఏదా పగిలిపోద్ది? ఏదో భాష నిన్న పగలగొట్టేవాళ్ళు లేదా? సరే ఉంటే అందుకొని ఈ మంచి పద్ధతులు కావు మీకు, ఈ రౌడీ జాలి పనికి రావు, ఇది తగదర్తి. నేను ఏదో తప్పించుకోకపోయినా అదే మేము ఉంటే ఒక్కరోజు తిరిగిపోరు మీరు, గ్యారంటీ. నువ్వు ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే టైం చెప్పి రా మగోడు అయితే. నువ్వు నాకెందుకు నాకెందుకంటే రేపు ప్రతి ఒక్కరి తేగేతి. ఇప్పుడు జరుగుతుంది ఈ గ్రామంలో 60 సంవత్సరాలు నా వయసు, ఎప్పుడు జరగల. అసలు ఈ గ్రామ ప్రజలు బుద్ధి ఉందా లేదా? చుట్టుపక్కల మనుషులు లేరా? ఒక ఊరు అడిగి కొట్టిపోతున్నారు. ఎవడైనా కావచ్చు, ఎవడైనా విరోధైనా కావచ్చు, చూస్తే ఎట్టు కమ్ముకుంటారు మీరు? ఉండబడలేదు ఇప్పుడు వాడు ఊరొచ్చి కొట్టిపోతున్నారు. నాకు నాకు కానుడని ఎందుకు వస్తావు? నాకు దుర్కోవాలి. ఇది చుట్టూతో ఎంతమంది జనం ఉంటే వాడు కొట్టిపోతాం చూస్తా ఉంటే ఏంది ఇది? ఊరో వలకాడ నడుగురులో ఒక పెద్ద విలేజ్, 5000 ఉండే విలేజ్, 1000 కడప, వాడు వచ్చింది 80 మంది కలగలరా తిరుక్కుంటే ఏమి ఎక్కడ పోతుంది? ప్రజలు ఏం చేసుకుంటున్నారు? ఈ గ్రామాన్ని ఎవరు తీసుకుపోతున్నారు? మగవాడు ఉన్నాడా ఈ ఊరిలో అనిపించుకోవాలి మీరు? ఎవరు మగవాడు లేనట్టు అయిపోయింది నిన్న చూపిస్తాను. అందుకు చెప్పాను నీకు టైం చెప్పు, ఎప్పుడొస్తా మగవాడు వచ్చి రాను, నేను కొట్టేది కాదు. నీకు మగోడు అయి నువ్వు పోతాడు రాదా? నువ్వు మగోడు అయితే రా, టైం చెప్పి రాను. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లపు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.